నమస్తే నేను ఆదిత్య రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ ఒకే ఎమ్మెల్యే సీటు గెలిచింది ఆ పార్టీ తరఫున పోటీ చేసిన పార్టీ అధ్యక్షుడు రెండు చోట్ల పోటీ చేయగా రెండు చోట్ల ఓడిపోయారు సీన్ కట్ చేస్తే రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేసిన అన్ని అసెంబ్లీ లోక్సభ స్థానాలను విజయం సాధించింది వంద శాతం గెలుపును సొంతం చేసుకుంది అదే ఏపీలోని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ దేశంలోని ఏ పార్టీ కూడా తాము పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచి వంద శాతం విజయాన్ని నమోదు చేసుకోలేదు కేవలం జనసేన ఒక్కటి మాత్రం తాను పోటీ చేసిన ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాల్లోనూ రెండు లోక్సభ స్థానాల్లోనూ విజయం సాధించింది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిదిలో జనసేన తరఫున రాజోలు ఎమ్మెల్యేగా రాపాక వరప్రసాద్ గెలుపొందారు గెలిచిన ఏడాదిలోనే అప్పుడు అధికారం సాధించినటువంటి వైసీపీలోనూ చేరారు రెండు వేల పంతొమ్మిదిలో రాపాక వరప్రసాద్ జనసేన పార్టీ తరఫున రాజూలు ఎమ్మెల్యేగా విజయం సాధించారు కొంతకాలం తర్వాత తన సొంత పార్టీ అయిన జనసేన పైన ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పైన విమర్శలు చేశారు జనసేన పార్టీ బలపడేది కాదని ఏదో గాలివాటంలా తాను ఒక్కడనే ఆ పార్టీ తరఫున గెలిచా అని రాపాక వ్యాఖ్యానించారు అయితే మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎమ్మెల్యే టిక్కెట్ ను రాపాకకి ఇవ్వకుండా వేరే వారికి ఇచ్చి రాపాక వరప్రసాద్ కి ఎంపీ టిక్కెట్ కేటాయించారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అయితే మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోవడంతో ఆ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఆయన వైసీపీని వీడేందుకు సిద్ధమైనట్టు తెలుస్తుంది తాను వైసీపీలో ఉండలేనని స్పష్టం చేశారు కత్తి మండలంలోని తన నివాసంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు పార్టీ కోసం ఎంతో కష్టపడినా తనను వైసీపీ అవమానించిందని వరప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు కష్టపడి పనిచేసిన తనకు రాజోలు టికెట్ ఇవ్వలేదని వాపోయారు తనపై నమ్మకం లేక గొల్లపల్లి సూర్యారావుకు టికెట్ ఇచ్చారని ఇష్టం లేకపోయినా పెద్దల సూచన మేరకు ఎంపీగా పోటీ చేశానని వరప్రసాద్ తెలిపారు ఈ నేపథ్యంలోనే తాను వైసీపీతో తెగదింపులు చేసుకుంటున్నట్లు చెప్పారు తాను త్వరలోనే మరో పార్టీలో చేరతానని రాపాక వరప్రసాద్ ప్రకటించారు అయితే తాను ఏ పార్టీలో చేరే విషయం మాత్రం స్పష్టత చేయలేదు అయినా తిరిగి తన సొంత పార్టీ అయినా జనసేనలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం జనసేనలో చేరాలని భావిస్తున్న మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికీపురంలో జరిగినటువంటి జనసేన సమావేశంలో పాల్గొనడం చర్చనీయాంశంగానూ మారింది పార్టీ వేదిక పైన రాపాక కనిపించడంతో జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన జనసేన పార్టీని కాదని వెళ్లి పవన్ పైనే విమర్శలు చేసిన రాపాక తిరిగి పార్టీ సమావేశానికి ఎలా వస్తారని నిలదీశారు ఆయన తిరిగి జనసేనలో చేరేందుకు ముఖ్య నేతలతో ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం పైన స్థానిక నేతలు మండిపడుతూ ఉన్నారు రాజోలు జనసేనలో రాపాక తిరిగి ఎంట్రీ ఇవ్వొద్దని నినాదించారు అయితే ఆ అంశంపైన అయితే ఈ అంశం పైన స్థానిక జనసేన ఎమ్మెల్యే దేవా వరప్రసాద్ స్పందిస్తూ మలికీపురంలో కాలేజీ లెక్చరర్ల అంశం గురించి మాజీ ఎమ్మెల్యే రాపాక మాట్లాడారని అంతకు మించి ఎలాంటి రాజకీయ అంశాలు రాలేదని ఎమ్మెల్యే దేవా వరప్రసాద్ అటు జనసేన కార్యకర్తలతో పాటు ఇటు మీడియాకు చెప్పారు